వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా కెప్టెన్ పరుగుల మిషన్ విరాట్ కోహ్లీ గత 11 ఇన్నింగ్స్లలో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. అర్ధ సెంచరీలు చేసినా సెంచరీలు మాత్రం చేయలేదు. ఎట్టకేలకు విండీస్తో జరిగిన 2వ వన్డే మ్యాచ్ లో కెరీర్ లో 42వ సెంచరీ అందుకుని ఎన్నో రికార్డులు బద్దలు కొట్టారు. ఇక 3వ వన్డేలో కూడా మరో సెంచరీ చేసి పలు రికార్డులు కూడా బద్దలు కొట్టారు. కోహ్లీకి ఇది వన్డేలో 43వ సెంచరీ. దీంతో సచిన్ టెండూల్కర్ వన్డే సెంచరీల రికార్డుకు మరింత చేరువయ్యాడు కోహ్లీ. అయితే విరాట్ కోహ్లీ 10 ఏళ్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులో ఎక్కారు. ఈ దశాబ్దంలో 20,018 పరుగులు చేసిన కోహ్లీ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ పేరిట ఉన్న రికార్డులను బద్దలు కొట్టారు. పాంటింగ్ 18,962 పరుగులతో దశాబ్దంలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో 2వ స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో జాక్విస్ కలీస్ 16,777, మహిళా జయవర్ధనే 16,304, కుమార సంగక్కర 15,999 వరుసగా ఉన్నారు. సచిన్ టెండూల్కర్ 15,962 పరుగులతో 6వ స్థానంలో ఉన్నారు. ఇక వన్డే ఫార్మాట్ లో అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్ గా విరాట్ కోహ్లీ 2వ స్థానంలో నిలిచారు. వన్డే కెప్టెన్ గా కోహ్లీ 21 సెంచరీలు చేశారు. రిక్కీ పాంటింగ్ 22 సెంచరీలతో మొదటి స్థానంలో ఉన్నారు. ఇక విండీస్ పర్యటనలో అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన బ్యాట్స్మెన్ గా కూడా కోహ్లీ ఘనత సాధించారు. విండీస్ పర్యటనలో కోహ్లీకి ఇది 4వ వన్డే సెంచరీ. ఆసీస్ మాజీ ఓపెనర్ హేడెన్ 3 శతకాలు చేసి ద్వితీయ స్థానంలో ఉన్నారు. అలాగే ఒకే జట్టుపై అత్యధికంగా సెంచరీలు సాధించిన బ్యాట్స్మెన్ జాబితాలో సచిన్ మొదటి స్థానంలో ఉన్నారు. సచిన్ ఆస్ట్రేలియాపై 9 సెంచరీలు సాధించగా కోహ్లీ వెస్టిండీస్ పై 9 సెంచరీలు చేసి సచిన్ సరసన చేరాడు. సచిన్ 43వ సెంచరీని 415 ఇన్నింగ్స్ లో చేయగా కోహ్లీ 230 ఇన్నింగ్స్ లోనే అందుకున్నారు. ఇక వన్డేల్లో వెస్టిండీస్ లో వరుసగా 3 సెంచరీలు బాదిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. 2017లో వెస్టిండీస్ తో జరిగిన వన్డే సిరీస్ లో 1 సెంచరీ చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న సిరీస్ లో వరుసగా 2 సెంచరీలు చేశారు కోహ్లీ. అలాగే వన్డేలో 50 పరుగుల కంటే అధికంగా ఎక్కువ సార్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ 5వ స్థానంలో ఉన్నారు. సచిన్ అగ్రస్థానంలో ఉన్నారు. సచిన్ 463 వన్డేలో 145 సార్లు 50 పరుగులకు మించి చేశారు. కోహ్లీ 239 మ్యాచ్లోనే 97 సార్లు 50 పరుగులకు మించి సాధించారు. ఈ ఏడాది వన్డేలో 50 పరుగులకు మించి ఎక్కువ స్కోర్లు సాధించిన ఆటగాడిగాను కోహ్లీ 11వ స్థానంలో నిలిచారు.